కొడవలూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జగనన్న ఆశ్రా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాల పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్ల ఆసరా 30 కింద 36 కోట్ల 40 లక్షల నగదును లభ్యమైన లబ్ధిదారులకు 44373 మందికి ఆసరా కార్యక్రమం అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంయూఓలు, మరో 5 మండలాల ప్రభుత్వ అధికారులు, నాయకులు, పొదుపు సంఘాల లీడర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మహిళలు గతంలో మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు తీర్చేందుకు ఇంకో అప్పు చేస్తూ అప్పుల చట్రంలో ఇరుక్కుపోయేవాడు జగన్మోహన్ రెడ్డి తన 3648 స్వర్గమనేదెక్కడున్న నేలపై కిదించు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మనం ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో, పాదయాత్రలో చెప్పామో, అవన్నీ కూడా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 11 అంటే ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. వైఎస్ఆర్ ఆసరా పథకం 11 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. నవరత్నాలలో భాగంగా స్వయం సహాయక సంఘాలు అక్క చెల్లెమ్మలు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను ప్రజా సంకల్ప యాత్రలో స్వయంగా చూసి వాళ్ళ బాధలను తెలుసుకొని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 11 గంటలకి ముఖ్యమంత్రి గారి చేత అన్ని పథకాలు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పొదుపు సంఘాలన్నీ కూడా ఒక్క అవకాశం జగనన్నకి ఇస్తామని చెప్పి చాలా సహకరించి ప్రతి జిల్లాలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదంతోనే, మహిళలందరి ఆశీర్వాదంతో, అన్ని వర్గాల వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 151 స్థానాలు విజయం సాధించాం. 22 పార్లమెంటు స్థానాల్లో ఎంపీలను గెలిపించుకున్నాం. మీకిచ్చిన మాట ప్రకారం మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు ముందుకేసి అన్ని వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏదో ఒక విధంగా మాట చెప్పాము, మాట తప్పకూడదని అన్ని పథకాలు కూడా ప్రతి నెల డేట్లతో కూడా ఇచ్చి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే మీరందరూ కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. ఇంత దగ్గరగా అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రతి గ్రామంలో
अंदर कलचार महिंदू आये दृष्टि की समस्यालव जी महिपेट वेयन नेपथ्य मुख्यमंत्री पदवी प्रमाण स्वीकार चयगा मन राष्ट्र महिला पेर मीद अमल पधका जगन अम्मी पधक आर वे मूड वाई को केटाइची तलूल खाता जमचे जी अदे विधा जगन वस्ति दीवेन दादापू वे रूल इरवाल जी वैएस का मूड वाल जगन विद्या दीवेन नागल को वैएस चयूत नागुवे मूड वन को जमचे जी वैएस सुना वी पदना वोजु चयो कार्यक्रम वैएस आसरा दादापू आर वेल एडल तोब रूप बहुशी राष्ट्र उम्मीद राष्ट्र कल महिक इंतपेट वेसी महिक अडा निचे एकैक मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु जगनमोहन रेड्डी गारु चरित्र निचिपोतार मामूल मुख्यमंत्री प्रमाण स्वीकार तरह चवरी रूम संवसरा मरला एन कल वस्ता मनमेदो मेनिफेस्टो एन कग्दा चपना कोई मतमे चयन आधा का चप्न प्रति पधक प्रजक प्रजल मनसल्लो चिरस्थाई निचिपोन व्यक्ति जगनमोहन रेड्डी गारु दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी गारु ये विधा अच्छे ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారో అంతకన్నా ఎక్కువగా ప్రజలకు దగ్గరై పేదలకు దగ్గరై అన్ని వర్గాల వారికి దగ్గరై ఈ రాష్ట్రం బాగుండాలి అన్ని వర్గాల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి పథకాలన్నీ కూడా ఒక చరిత్రలో నిలిచిపోతాయి ప్రతి నెల ఒక డేట్ ఇచ్చి ఫలానా నెలలో ఫలానా తేదీన ఫలాని పథకం చేపడుతున్నామని చెప్పి చెప్పడం అనేది చిన్న పని కాదు చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు చెప్పిన పదకాలన్నీ కూడా నేను మీకు వినిపించిన పదకాలన్నీ కూడా మహిళలకు సంబంధించి అందరూ కూడా బాగుండాలి రాష్ట్రం బాగుండాలి మీ ఆశీర్వాదం తో జగన్ మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టారు ఏవైతే వాగ్దానాలు చేశామో మానిఫెస్టోలో గానివండి పాదయాత్రలో గానివండి మానిఫెస్టోలో పెట్టనవి కూడా చేస్తున్నాం అది ముఖ్యమంత్రి గారి గణత అన్ని విధాల రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగే ధైర్యం శక్తి సామర్థ్యాలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అవన్నీ కూడా మీ ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతోనే జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చాయి తప్పకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తాం